హాయ్ ఎవ్రీవన్ ఇప్పటిదాకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన టాపిక్లోకి వస్తే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాక్డౌన్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మే థర్డ్ ఉంటుంది మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మే సెవెన్ ఉంటుంది సో అది మే థర్డ్ కావచ్చు మే సెవెన్ కావచ్చు ఇంకా ఎక్స్టెండ్ అయిపోయి మే థర్టీ దాకా కూడా వెళ్ళిపోవచ్చు బేస్డ్ ఆన్ కేసెస్ సో సక్సెస్ఫుల్ లాక్డౌన్ లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది సో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది మరొక ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉండే అవకాశం ఏంటంటే ఒకటి మోడీ గారికి ప్రపంచ దేశాలన్నింటిలో పెరుగుతున్నటువంటి పాజిటివ్ పాపులేషన్ పాజిటివ్ ఒపీనియన్ కావచ్చు రెండో వచ్చేసి చైనా మీద ప్రపంచ దేశాలు ఏర్పరచుకున్నటువంటి నెగిటివ్ ఒపీనియన్ అయి ఉండొచ్చు దాని తర్వాత మన భారతదేశంకు ఉన్నటువంటి మెంటాలిటీ ఏదైతే మనకు దాచుకుందాం దాని ల్యాండ్ల రూపంలోనో గోల్డ్ రూపంలోనో బిల్డింగ్ల రూపంలోనో దానికి ఇన్వెస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మన పిల్లలకి తదనంతర యొక్క తర్వాత తరాలకు కూడా మనకు ఆస్తిని ఇద్దాం అనేటువంటి మన మైండ్ సెట్ కావచ్చు సో ఇలాంటి కారణాలనేది మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఏది ఇంపాక్ట్ చూపించి భూముల యొక్క విలువ అనేది అంతగా పడిపోయే అవకాశం లేకుండా ఉండొచ్చు ఒకటి ఏంటంటే మనకు చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం అంటే ఎక్కువ పాపులేషన్ ఉంది ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది ఏ ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఏ ఇండస్ట్రీ పెట్టినా కానీ మనకు అత్యధిక మ్యాన్ పవర్ అనేది మనకు భారతదేశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రపంచ దేశాలు మొత్తం చైనా మీద నెగిటివ్ ఓపెన్తో వచ్చి వాళ్ళు కనుక ఇండస్ట్రీని కనుక చైనా నుంచి వెళ్ళి ఇండియాలో కనుక షిఫ్ట్ చేసినట్లయితే మనకు అల్టిమేట్గా చైనా లానే మన భారతదేశంలో కూడా మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మ్యాన్ పవర్ కనుక పూర్తి ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆర్థికంగా భారతదేశం అనేది ఒక మెట్టు మనకు ఈ భూముల వాల్యూ అనేది పడిపోకుండా ఉంటుంది అదేవిధంగా మన యొక్క మనీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది రెండవది మోడీ గారి యొక్క మోడీ ఒక పరిపాలన మీద ప్రపంచం మొత్తం మీద పాజిటివ్ ఓపీనియడం వల్ల వేరే మనకు అదర్ కం అదర్ స్టేట్స్లో అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా మనకు భారతదేశంలోకి మోడీ గారి యొక్క తోటి మోడీ గారి ప్రోద్బలంతో భారతదేశానికి ఎస్టాబ్లిష్ చేసేసి సో అది ఆ విధంగా మనీ ఫ్లో పెరిగి మనకు రియల్ ఎస్టేట్ కూడా అంతగా తగ్గే అవకాశం ఉండదు ఇంకొకటి ఎంత ఏ పరిస్థితి వచ్చినా కానీ మనము అదర్ కంట్రీస్ లెక్క డబ్బును విరివిగా ఖర్చు పెట్టేటువంటి ఒపీనియన్ అనేది మనకు ఉండదు ఎంతైనా కానీ దాచుకుందాం తన ఒక విధంగా తమ యొక్క పిల్లలకి తమ యొక్క తర్వాత తరాలకు కూడా ఆ మనీని ఇద్దమైనటువంటి మెంటాలిటీ అనేది మన యొక్క ఇండియన్ సైకాలజీలో ఉంటుంది కాబట్టి మనకు ఇది చాలా ఎక్కువగా రియల్ ఎస్టేట్ అనేది పడిపోకుండా ఉండడానికి మూల కారణంగా చెప్పొచ్చు నెగిటివ్ ఇంపాక్ట్ మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఒకటి ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ఇలాగే మనకు కంటిన్యూ అవుతూ కొన్ని లక్షల మంది కనుక అంటే ఈ విధంగా కంటిన్యూ అవుతూ లక్షలో కనుక జనాలు ఎఫెక్ట్ అయినట్లయితే ఆ విధంగా అది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ చెప్పచ్చు రెండోది ఏంటంటే మనకు అందరూ ఊహించినట్టు కానీ ఎంప్లాయ్మెంట్ అనేది తీవ్రమైన ఎంప్లాయ్మెంట్ రిడక్షన్ అనేది జరిగినట్లయితే అప్పుడు ఎప్పుడైతే నిరుద్యోగం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక సంక్షోభం వస్తుంది ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం వస్తుందో అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఆటోమేటిక్గా మనకు పడిపోవడం జరుగుతుంది సో సో ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల లోపల అంటే ఎంప్లాయ్మెంటు కంప్లీట్గా వెళ్ళిపోవడము కరోనా వైరస్ ఎఫెక్ట్ మనకు కంట్రోల్ చేయలేకపోవడము ఇలాంటి కారణాలు వచ్చినప్పుడు మనకు రియల్ ఎస్టేట్ అనేది భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి